లేకపోయినా ఎస్ఆర్సీ అయిన తర్వాత, ఫస్ట్ ఎస్ఆర్సీ అయిన తర్వాత కూడా గత దాదాపు 50 ఏళ్లలో కనీసం 1 డజన్ కొత్త రాష్ట్రాలు వచ్చాయి. కనుక ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్స్ అన్ఫినిష్డ్ కింద. పెద్ద విషయాలు ఎస్ఆర్సీ అనో ఎస్ఆర్సీ, ఎస్ఆర్సీ లేకుండా 12 రాష్ట్రాలు చేసినాక తెలంగాణ గురించే ప్రశ్న రావడం అది కొంచెం ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. ఇంకొక విషయం మనం చేసి ముగిస్తాను నేను. ఈ స్మాలర్ స్టేట్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి కనుక, నిజంగా నాకు ఈ స్మాలర్ స్టేట్ అంటే ఏదో ఇప్పటికీ అర్థం కాదు. హనుమంతరావు గారు చాలా చక్కటి విషయం చెప్పారు, 56లో 3 కోట్ల జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ స్టేట్ అయితే ఈరోజు 3.5 కోట్ల తెలంగాణ స్మాలర్ స్టేట్ ఎట్లా అవుతుందో నేను అనుకుంటాను. ఒకవేళ జనాభానే ప్రాతిపదికగా తీసుకుంటే స్మాలెస్ట్ స్టేట్ ఈజ్ సిక్కిం. 2009 సెన్సస్ ప్రకారం 4.5 లక్షలు హైదరాబాద్లో ఒక వీధి, అది స్టేటే. కంపారిటివ్గా చూస్తే ఇట్ మేబీ ఎవరీ ఆర్డ్ ఇట్ ఇస్, కంపారిటివ్గా చూస్తే సిక్కిం కంటే ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు పెద్దే. ఇంకొక యూపీని తీసుకోండి, 16 కోట్ల పైచులకు. యూపీతో పోలిస్తే ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు చిన్నయే. మరి ఎక్కడ మొదలు పెట్టాలి? సాపేక్షికంగా, రిలేటివ్గా, కంపారిటివ్గా చూడాలంటే తెలంగాణనే ఒక పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా తీసుకుందాం. తెలంగాణలో పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా తీసుకుంటే ఈ దేశంలో ఉన్న 25 రాష్ట్రాలలో, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ వదిలిపెడితే 25 రాష్ట్రాలలో ఇదివరకే ఉన్న 18 రాష్ట్రాలు తెలంగాణ పెట్టించినవి. ఈశాన్యంలో 8, అటు నుంచి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాంచల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, గోవా, జనాభా రీత్యా ఇవన్నీ తెలంగాణ కంటే చిన్నవి. భౌగోళికంగా వెస్ట్ బెంగాల్ కూడా తెలంగాణ కంటే చిన్నదే, కేరళ కూడా మనకంటే చిన్నదే. జనాభా కేరళ తెలంగాణ దాదాపు సమానమే. 18 రాష్ట్రాలు తెలంగాణ కంటే ఈ దేశంలో చిన్నది ఉన్నప్పుడు తెలంగాణను చిన్న రాష్ట్రం అనవద్దు. ఇది క్వశ్చన్ ఒపీనియన్. చిన్న రాష్ట్రం అయినా 18 రాష్ట్రాలు వచ్చినప్పుడు లేని ప్రభావం ఒక్క తెలంగాణతో ఎందుకు వస్తుంది? కారణం ఏంటంటే ఇదే ప్రతిబంధకం. ఈ ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయంగా మార్జినలైజ్ కావడం వల్ల, ఈ ప్రాంతం మార్జినలైజ్ నాటించి నేటి వరకు, ఇంతకుముందే మనం చేశాను ఇప్పుడు విఠల్ గారు చెప్పారు, చెన్నారెడ్డి కూడా బ్యాక్వర్డ్ ఏరియాస్ గురించి, నిధుల కేటాయింపు గురించి ఏమన్నారో వారు చెప్పారు, అంతకంటే భిన్నంగా చెప్పలేదు. పివి నరసింహరావు కూడా ఆయన ఎన్ని అవస్థలు పడ్డాడు మనకు తెలుసు. ఈ రాష్ట్రంలో 50 ఏళ్ల చరిత్రలో తెలంగాణ వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు వాళ్ళైతే ఏదో ఒరుగుతుందని కాదు, ఒక రియాలిటీ. తెలంగాణ వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే మనకు నష్టం ఎక్కువైంది. ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు? ముక్కలు ముక్కలుగా, చెక్కలు చెక్కలుగా పివి నరసింహరావు, చెన్నారెడ్డి, అంజయ్ కలిస్తే 5 ఏళ్ళు కాలే, అది కూడా కంటిన్యూస్ కాదు. వాళ్ళు ఎన్ని తిప్పలు పెట్టి పంపించారో మాకు తెలుసు. వాళ్ళ సమర్థులు చాలా ఉద్దడు, వాళ్ళ సందేహం లేదు, అయినా వాళ్ళు నిలదొక్కోలేకపోయారు. ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఈ మెజారిటీ మైనార్టీ ఏరియా ఉన్నటువంటి ఈ పొలిటికల్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో వల్ల తెలంగాణ ప్రాంతపు రాజకీయ నాయకత్వం ఏ పార్టీలో కూడా ఎదగదు, ఎదుగుతే అది నిలవదు. ఎగ్జాంపుల్స్ చెన్నారెడ్డి, పివి నరసింహరావు. పొలిటికల్ లీడర్షిప్ ఎదగనప్పుడు డెసిషన్ మేకింగ్లో, పాలసీ మేకింగ్లో మీ పాత్ర ఏముంటుంది, ఎక్కడి నుంచి ఉంటుంది? ఈరోజు GO 16 గురించి మాట్లాడుతుంటాం, సరే ఎన్ని ఉద్యోగాలు లక్షణ అదే సమస్య కాదు. ఈ రాష్ట్రాన్ని పాలించే యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకున్నటువంటి సెక్రటేరియట్, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో తెలంగాణ పాత్ర లేదు, 9% లేరు. కానీ డెసిషన్ మేకర్ల పాత్ర ఎక్కడ? వాళ్ళు చెప్పింది మనం వింటాం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏ సెక్షన్ ఆఫీసులో జవాబు రాసిస్తే రోషయ్య చెప్పిండు, అసెంబ్లీ చెప్పిండు, విన్నారు, మనం వినుకుంటూ కూర్చున్నాం. రికార్డ్స్ చూసే నీకు యాక్సెస్ లేదు కదా. కనుక డెసిషన్ మేకింగ్లో మీకు సే లేనంత వరకు ఎప్పుడొస్తుంది? పొలిటికల్గా మీరు అసెప్ట్ చేసుకుంటేనే డెసిషన్ మేకింగ్లో సే వస్తుంది, అది రావడం లేదు.
కనుకనే హనుమంతరావు గారు చివరి చెప్పిన విషయాన్ని నేను మనవి చేసి ముగిస్తాను. భాష సంస్కృతి అభివృద్ధికి ప్రత్యామ్నాయం కాదు. లాంగ్వేజ్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ సెల్ఫ్ హెల్ప్. థ్యాంక్ యూ.